సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో తన గెలుపు ఖాయమని కంటోన్మెంట్ 7వ వార్డు నేత రంగా రవీంద్ర గుప్తా ధీమా వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తిరుమలగిరిలోని మేరీమాత విగ్రహం వద్ద ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గెలిచిన వెంటనే వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ 7వ వార్డులో ఉన్న దీర్ఘకాలిక ప్రధాన సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తానన్నారు. ఈ వర్క్ ముఖ్యంగా మీకు మెయిన్ మనం ఈరోజు కంటోన్మెంట్ వార్డ్ 7లో ఫస్ట్గా ఈరోజు ఇప్పుడే పూజ చేసి ప్రచారానికి అంకురార్పణ చేయడం జరిగింది. మా వార్డ్ 7 యొక్క ముఖ్య నాయకులు మరియు మహిళా నాయకులు మరియు కార్యకర్తలు అందరూ దీనికి హాజరు కావడం జరిగింది. అందరం కలిసి వార్డ్ 7 ఎలక్షన్లో మా టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. నేను భారీ మేడతో గెలుపొందుతానని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. మా పార్టీ నాకు అన్ని వేళ సపోర్ట్గా ఉంటుంది. ముఖ్యంగా మా మేనంపల్లి హనుమంతరావు గారు, వారి కుమారుడైన మేనంపల్లి రోహిత్ గారు కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. వాళ్ళ ఆశీస్సులతో వాళ్ళ యొక్క కన్సైనర్లో మీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇంటింటికి తెలంగాణ కార్యక్రమం లాగా ప్రతి ఇంటికి ఇప్పుడు కనీసం ఎలక్షన్ వరకు నామినేషన్ వేసే వరకు కూడా దాదాపు 5 నుంచి 6 సార్లు ప్రతి ఓటర్ను మేము పలకరిస్తాం. వాళ్ళని తట్టి లేపుతాం. వాళ్ళకి మా బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటో కూడా వాళ్ళకి చెప్తాం. ఖచ్చితంగా భారీ మేరతో గెలుపొందుతానని చెప్పేసి చాలా సంతోషంగా ఉంది. అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా అందరికీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.